ఉద్యోగుల సంఘం తరఫు నుంచి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకటరెడ్డి గారు వారి నాయకత్వాన పాదయాత్ర కార్యక్రమం పెట్టారు. ఇది చాలా కష్టతరమే, ఈయనింత దూరం నడుచుకుంటూ పోవాలంటే. కానీ ఈనాడు 25 లక్షలకు పైన కొంగర కళానికి వస్తున్నారు, మీరు కూడా అందులో జాయిన్ అవ్వాలి. కాబట్టి మీరు ఒకరోజు మొదలై వెళ్తున్నారు, చాలా సంతోషం. మీకు అందరికీ భోజన ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం బహిరంగ సభ పెట్టుకుంటే ప్రతిపక్షాలకు కడుపు మంట. ఈ భారతదేశం 29 రాష్ట్రాల ఎవరు ఇంప్లిమెంట్ చేస్తలేరు, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మన ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకొరకే కొందరికరాం బిడ్డ, మీరు అడిగితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకడు అధికార దుర్వినియోగం అవుతుంది అంటాడు, కళ్ళున్నాయా మీకు? కళ్ళుంటే చూడండి, వచ్చే అధికార దుర్వినియోగం ఎక్కడన్నా అవుతుందేమో. కళలు కూడా మీ జీవితంలో కూడా ఊహించినటువంటి పరిపాలన 4 సంవత్సరాలు నడిచింది. 4.5 సంవత్సరాలు 400 స్కీములు పెట్టి, వెల్ఫేర్ స్కీములు పెట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు అడిగింది అన్ని ఇచ్చాడు. మరి రైతు బంధు పథకం అడగలే, కానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని చెప్పని మన ముఖ్యమంత్రి గారే. మరి ఈనాడు ఎకరానికి 4, 2 ఎకరాలు 2 పంటలు అయితే 8,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని పెట్టారు. ఉద్యోగుల సంఘం మిత్రులు, చైర్మన్ సామ వెంకటరెడ్డి గారి అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే భారతదేశమే కాదు, ప్రపంచంలోనే అన్నిట్ల పెద్దయిన ఒక పొలిటికల్ ర్యాలీ ఒకటే చేయాలంటే రేపు అయ్యే ప్రగతి నివేదిక సభ కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది. ఇది ముఖ్యంగా ఎందుకంటే మన టీఆర్ఎస్ పార్టీ అంతొకటి, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డల కొరకు పోరాడుతుంది. ఇదంతా ఐక్యమై పోరాడితే మనకు అడ్డెవరు లేరు, నిజంగానే బంగారు తెలంగాణ సాధించవచ్చు. కేసీఆర్ గారు చేసేటువన్నీ చేస్తున్నారు, సాధ్యమైన అన్ని చేస్తున్నారు. ఎన్నో పథకాలు పెట్టినరు, ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టినరు. కన్నా విశ్వేశ్వరరెడ్డి గారికి, బొంతు శ్రీదేవి గారికి, మా సోదర కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, సహచర నాయకులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరుల అందరికీ కూడా పేరున నమస్కారం. చాలా మంచి వాతావరణం, ఇది ఒక పండుగ వాతావరణం. సమక్షంలో ప్రగతి నివేదిక సభకు బయలుదేరుతున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరున ఈ సభ ముఖంగా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాదయాత్ర, రేపు సైకిల్ యాత్ర, బైక్ యాత్రను మొదలు పెట్టాం. రేపు 35,000 మంది ఈ ప్రాంతం నుంచి బస్సుల రూపంలో, కార్ల రూపంలో, మోటార్ సైకిల్ రూపంలో బయలుదేరుతా ఉన్నారు. మరి ఇది అందరికీ కూడా, ఇది ఒక పండుగ వాతావరణంలో కూడా అందరూ కూడా బయలుదేరి ముఖ్యమంత్రి గారి ప్రగతికి జయప్రదం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తలబెట్టి